హార్ట్ చేసే పని ఏంటంటే మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రన్ చేస్తుంది. సో నార్మల్లీ బ్లడ్ వెయిన్స్ ద్వారా ఇక్కడ హెడ్ నుంచి అప్పర్ బాడీ నుంచి కింద కాళ్ళ నుంచి వెయిన్స్ ద్వారా వచ్చిన బ్లడ్ ఇలా రైట్ సైడ్ అప్పర్ చెంబర్కి వెళ్ళి దాని తర్వాత రైట్ సైడ్ లోవర్ చెంబర్కి వెళ్ళి ఊపిరితిత్తులకి వెళ్తుంది. అక్కడ ఫిల్టర్ అవ్వటం, ఆక్సిజనేట్ అవ్వటం జరిగి మళ్ళా ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ నిండిన బ్లడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చి ఈ లెఫ్ట్ సైడ్ ఈ కవాటం ద్వారా, దీని మైట్రల్ వాల్వ్ అంటారు, ఈ కవాటం ద్వారా మెయిన్ పంపింగ్ చేంబర్, లెఫ్ట్ లోవర్ పంపింగ్ చేంబర్, లెఫ్ట్ వెంట్రికల్ అంటారు, దీనికి వచ్చి ఇంకొక కవాటం ద్వారా ఇది పంప్ చేసినప్పుడు ఈ కవాటం ద్వారా ఎవోటిక్ వాల్వ్ అంటారు. సో ఈ వాల్వ్స్ ఈ కవాటం ద్వారా బాడీ మొత్తం చేతులకి, హెడ్కి, అటేప్ చేతికి, ఈ చెస్ట్లో ఉన్న అబ్డోమెన్లో ఉన్న ఆర్గన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీకి, కింద కాళ్ళకి అలా పంప్ అవుతుంది. సో హార్ట్కి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. సో మెయిన్గా హార్ట్ చేసే పని పంప్ కాబట్టి దీని వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే ఈ మసిల్. ఈ మసిల్ లెఫ్ట్ సైడ్ బాగా థిక్గా ఉంటుంది ఎందుకంటే ఇది బాడీ మొత్తం పంప్ చేయాలి. సుమారుగా మనకి ఇక్కడ బ్లడ్ ప్రెషర్ 120/80 అంటే పంప్ చేసినప్పుడు ఇక్కడ 120 ఉంటుంది ప్రెషరు, అది రిలాక్స్ అయినప్పుడు ఈ కవాటం క్లోజ్ అయిపోతుంది బ్లడ్ వెనక్కి రాకుండా, అప్పుడు 80 ఉంటుంది. సో అంత ప్రెషర్తో పంప్ చేయాలన్నమాట. అంటే ఇది పంప్ చేసినప్పుడు ఇది కూడా 120 ఆర్ ఇంకా ఎక్కువ ఉండాలి. కానీ రైట్ సైడ్ ఊపిరితిత్తుల్లోకి పంప్ చేస్తుంది, ఊపిరితిత్తుల్లో ప్రెషరు దీనిలో 1/4 ఉంటుంది, అంటే 25/10 అలా ఉంటుంది. సో మెయిన్గా మసిల్, ఈ మసిల్ నిరంతరం పనిచేయాలి కాబట్టి దానికి బ్లడ్ సప్లై కంటిన్యూస్గా ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి. ఇది మెయిన్ ట్యూబ్ ఎవోటా ఒక ఫస్ట్ బ్రాంచెసే కొరనరీ ఆర్టరీస్ అంటారు. ఈ 2 నుంచి 3 mm డయామీటర్ ఉంటాయి. ఈ హార్ట్ మీద ఇలా వెళ్ళి హార్ట్ మసిల్కి సప్లై చేస్తుంది. ఈ 3 ఉంటాయి, ఫ్రంట్ ఒకటి ఇక్కడ చూపించాం, బ్యాక్ చూపించలేదు, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. సో 3 కొరనరీ ఆర్టరీస్ అంటారు. ఈ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈ చిన్న చిన్న రక్తనాళాల్లో చాలా సంవత్సరాల తర్వాత కొవ్వు పెరిగిపోయి, అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోయి అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి అది ఏదన్నా బ్లాక్ అయిపోయినప్పుడు ఈ మసిల్ మొత్తం డ్యామేజ్ అవుతుంది, దాన్ని హార్ట్ అటాక్ అంటారు. సో అది సెకండ్ కాంపోనెంట్. థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే ఇక్కడ గ్రీన్లో చూపించాం, ఇది ఎలక్ట్రిక్ సప్లై. ఇక్కడ ఒక చిన్న బిఎఫ్ గింజ స్ట్రక్చర్ నుంచి జనరేట్ అయ్యి హార్ట్కి దాని ఓన్ జనరేషన్ ఉంటుంది. మన చేతులకి బ్రెయిన్ నుంచి జనరేట్ అయ్యి వస్తుంది, అలా కాకుండా హార్ట్కి ఓన్ సప్లై ఉంటుంది. అది నిమిషానికి 60-80 సార్లు మీ హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకోవాలంటే అన్నిసార్లు జనరేట్ అయ్యి ఇలా ముందు అప్పర్ చేంబర్లకు వచ్చి ఇక్కడ ఒక జంక్షన్ బాక్స్ లోపల నుంచి ఈ నర్వ్స్ లాంటివి ఉంటాయి, వైర్స్ అనుకుందాం, ఒక లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. సో ప్రతిసారి హార్ట్ బీట్ అవ్వాలంటే దాన్ని కిక్ స్టార్ట్ చేయాలి, ఎలక్ట్రికల్ ఇంపల్స్తో కిక్ స్టార్ట్ చేయాలి. సో ఇది ఎన్నిసార్లు జనరేట్ చేస్తే అన్నిసార్లు హార్ట్ బీట్ అవ్వాల్సిందే. షార్ట్ సర్క్యూట్ అయ్యి 200-300 సార్లు కరెంట్ హార్ట్కి అందితే అది 200-300 సార్లు కొట్టుకోవాల్సిందే. సో ఇది ఎలక్ట్రిక్ సప్లై. మనం ఇవాళ మాట్లాడుకునేది వాల్వ్స్ గురించి. వాల్వ్స్ అంటే కవాటాలు. సో ఇవి కవాటాలు. సో పై గది నుంచి కింద గదికి వచ్చే కవాటాలు లెఫ్ట్ సైడ్ మైట్రల్ వాల్వ్ అంటారు, రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. దీనికి 2 తలుపులు ఉంటాయి. ఇక్కడ నుంచి మామూలుగా హార్ట్ పెద్దదైనప్పుడు సక్ చేస్తుంది బ్లడ్, అప్పుడు ఈ వాల్వ్ ఓపెన్ అయ్యి పై గదుల నుంచి కింద గదికి వస్తుంది. హార్ట్ పంప్ చేసినప్పుడు ఈ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది, ఇది ఓపెన్ అవుతుంది, ఎవోటిక్ వాల్వ్ అంటారు. ఇది దీనికి 3 కవాటాలు ఉంటాయి. సో ఇది ఓపెన్ అయినప్పుడు బ్లడ్ దీని లోపలికి వెళ్తుంది, మళ్ళీ హార్ట్ రిలాక్స్ అయినప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, అంటే బ్లడ్ వెనక్కి రాకూడదు, ఇది మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో వాల్వ్స్ చేసే పని ఏంటంటే యూనిడైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ మెయింటైన్ చేస్తుంది. ఇలా వెళ్ళగలదు కానీ బ్లడ్ ఇలా వెళ్ళలేదు. మామూలు మన ఇంట్లో ఉండే పంపుల్లో వాల్వ్స్ ఉంటాయి చూడండి, అవి కూడా చేసే పని అదే. ఏంటంటే పైకి ఎక్కేస్తాయి, మళ్ళీ కిందకి బ్యాక్ రాకుండా చూస్తాయి వాల్వ్స్. ఇండియాలో చాలాసార్లు ఈ రక్తనాళాలని వాల్వ్స్ అంటారు. దీంతో చాలా ప్రాబ్లం, ఎందుకంటే మనకు కరెక్ట్గా నామెన్క్లేచర్ సరిగ్గా లేకపోతే అంతా కన్ఫ్యూజన్. సో ఈ వాల్వ్స్, ఈ రక్తనాళాలు, వీటిని ఆర్టరీస్ అంటారు, కొరనరీ ఆర్టరీస్ అని. సో ఇవాళ మనం డిస్కస్ చేసేది ఈ ఎవోటిక్ వాల్వ్ డ్యామేజ్ అనేది ఈ పేషెంట్కి ఆల్మోస్ట్ ఒక 10-8 సంవత్సరాల క్రితం వయసు పెరిగిన కొద్దికి కొంతమందికి డీజనరేట్ అవుతుంది. డీజనరేట్ అంటే దీని మీద కాల్షియము అది పేరుకుని ఈ కవాటం చిన్నదవుతుంది. ఈ కవాటం చిన్నదైనప్పుడు నార్మల్లీ దీనికి ఏమి పంప్ చేసినప్పుడు ఏమి ప్రెషర్ గ్రేడియంట్ ఉండదు, సో 0 అనుకుందాం. కానీ ఈయనకి సుమారుగా 85 ఉంది గ్రేడియంట్, అంటే 120 ప్రెషర్ మెయింటైన్ చేయాలంటే
120+80 ఇక్కడ 200 మిల్లీమీటర్లు ప్రెషర్ జనరేట్ చేస్తేనే అది పంప్ చేయగలుగుతుంది. సో దీని మూలాన ఏమవుతుందంటే కిందగా అది బాగా థిక్కెన్ అవ్వటం, సైజ్ అప్పుడప్పుడు పెరిగి పంపింగ్ తగ్గటం, ఈ సైజ్ పెరగటం ద్వారా ఈ బ్లడ్ సప్లై దానికి సరిపోకపోవడంతో ఛాతీ నొప్పి రావటం, ఆయాసం రావటం, గుండె దడలాగా రావటం, అప్పుడప్పుడు అకస్మాత్తుగా చనిపోవడం కూడా జరుగుతుంది దీనికి, ఈ వ్యాధికి. దీన్ని ఎవోటిక్ స్టెనోసిస్ అంటారు. స్టెనోసిస్ అంటే నేరో అవటం. దీనికి ఈ వాల్వ్ ఇది మార్చారు. మార్చి వాళ్ళు అప్పుడు ఒక ప్రాస్థెటిక్ వాల్వ్ అనేది వేశారు. ప్రాస్థెటిక్ వాల్వ్ అంటే రెండు రకాల వాల్వ్స్ ఉంటాయి. ఒకటో మెటల్ తీసేసి మెటల్ వాల్వ్ వేయొచ్చు. మెటల్ వాల్వ్ వేస్తే రక్తం పలచబడే ట్యాబ్లెట్లు, యాంటీకోగులెంట్స్ అనేవి, మామూలు ఆస్పిరిన్ లాంటివి కాదు, అవి తీసుకుంటా నెల నెల ఎంత పలచబడిందనే చెక్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ బ్లడ్ పలచబడితే బ్లీడ్ అవ్వచ్చు, తక్కువ బ్లడ్ పలచబడితే ఇది క్లాట్ అయిపోవచ్చు. సో ఈ ప్రాబ్లం లేకుండా ఆయనకప్పుడు ఒక 8 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు టిష్యూ వాల్వ్ వేశారు. అంటే మెటల్ కాదు, అది పిగ్ అన్నా లేకపోతే కౌదన్నా టిష్యూ, హార్ట్ చుట్టూతో ఒక పొర ఉంటుంది పెరికార్డియం అని. సో ఆ పిగ్దన్నా కౌదన్నా ఆ పెరికార్డియం తీసి దాంతో ఈ వాల్వ్ లాంటివి తయారు చేసి అది పెట్టారు. దాన్ని టిష్యూ వాల్వ్ అంటారు. ఈ టిష్యూ వాల్వ్ ఏంటంటే నార్మల్లీ బాడీ దేనికైనా సరే బ్లడ్ సప్లై ఉంటుంది, అంటే ఇట్స్ లైవ్. కానీ ఈ టిష్యూ వాల్వ్ అనేది మామూలుగా పికిల్ చేసినట్టు మనం పచ్చడి లోపల ఏదో వేస్తాం చూడండి చెడకుండా, అలా దాన్ని చేసి ఇట్ ఈస్ అ డెడ్ థింగ్, దానికి బ్లడ్ సప్లై ఉండదు. సో అది ఒక 10 ఇయర్స్లో డీజెనరేట్ అయిపోయింది. డీజెనరేట్ అంటే ఇలా అంత కాల్షియం పట్టుకుని చిన్నదైపోయింది. చిన్నదవటం మూలాన ఈ ప్రెషర్ గ్రేడియంట్, అంటే ఇది సరిగ్గా ఓపెన్ అవ్వకపోవటం మూలాన ఈ 85 ప్రెషర్ గ్రేడియంటు, ఈయనకి కొంచెం బ్లడ్ లీక్ కూడా అవుతుంది. అంటే ఇది రిలాక్స్ అయినప్పుడు ఈ సాంతం క్లోజ్ అయిపోవాలి, క్లోజ్ అవ్వకుండా కొంచెం బ్లడ్ వెనక్కి కూడా వస్తుంది. సో రెండు ప్రాబ్లంలు ఉన్నాయి ఈ వాల్వ్కి, ఏంటంటే సరిగ్గా ఓపెన్ అవ్వట్లా, సరిగ్గా క్లోజ్ కూడా అవ్వట్లా. సో దీని మూలాన ఆయనకి ఆయాసం రావటం, గుండె దడ రావటం ఇవి జరుగుతుంది. కాబట్టి మనం ఇవాళ ఏం చేస్తున్నామంటే, ఆల్రెడీ అక్కడ ఒక కవాటం ఉంది వాల్వ్, ఆ వాల్వ్ లోపల ఇంకొక వాల్వ్ మళ్ళా చెస్ట్ ఓపెన్ చేసి వేయాలంటే కష్టం కాబట్టి, ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి, ఈ తొడ ద్వారా మనం ఇలా తీసుకెళ్ళి దీని ముందు బెలూన్ పెట్టి దీన్ని క్రష్ చేస్తున్నాం. క్రష్ చేసేసిన తర్వాత ఇంకొకటి వాల్వ్, ఈ టిష్యూ వాల్వ్ లాంటిది తీసుకెళ్ళి బెలూన్ మీద, సో అక్కడ మనం ఏం స్టిచ్లు వేయం, బెలూన్ మీద తీసుకెళ్ళి అక్కడ ఆ వాల్వ్ను పెద్ద చేస్తే అది అక్కడే పట్టుకుపోతుంది. సో ఎలాగైతే మనం స్టెంటింగ్ చేస్తామో, అంటే ఇక్కడ బ్లాక్ అయినప్పుడు మనం స్ప్రింగ్ లాంటిది వేస్తాం, దాన్ని స్టెంట్ అంటారు. అలాగే ఇక్కడ కూడా మనం ఒక పెద్ద స్టెంట్ లాంటిది వేస్తున్నాం. ఆ స్టెంట్ లోపలే ఆ కవాటం లాంటిది, ఆ టిష్యూ వాల్వ్ అనేది ఉంటుంది. సో దీన్ని టావర్ అంటారు. ఇది ఒక చాలా అమేజింగ్ ప్రొసీజర్, ఎందుకంటే మొత్తం ప్రొసీజర్ అరగంటే పడుతుంది. చేసిన ఒక అరగంటకి పేషెంట్ ఫుల్లీ కాన్షియస్. అసలు ఎనస్థీషియా కూడా, జనరల్ ఎనస్థీషియా కూడా ఇవ్వనవసరంలా. ఈయనకి మనం జనరల్ ఎనస్థీషియా ఇచ్చాము, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సెకండ్ టైం ఈ కవాటం వేస్తున్నాం కాబట్టి జనరల్ ఎనస్థీషియా ఇచ్చాం కాబట్టి, లేకపోతే అది కూడా అవసరంలా. సో చాలా సింపుల్ నీట్ ప్రొసీజర్. ఇది మెడికల్ అడ్వాన్స్మెంట్స్లో ఒక మేజర్ అచీవ్మెంట్, ఎందుకంటే చెస్ట్ ఓపెన్ చేయకుండా, హార్ట్ ఓపెన్ చేయకుండా ఈ తొడ ద్వారానే, ఈ రక్తనాళాల ద్వారా మనం ఎలా అయితే గుండె రక్తనాళాలుగా అయితే ఎలా స్టెంట్ వేస్తున్నామో, అలాగే ఈ మెయిన్ వాల్వ్స్కి కూడా స్టెంట్లు వేసి ఆ స్టెంట్ ఆ మెష్ లోపలే ఈ కవాటాలు కూడా బిగించగలుగుతున్నాం. కాబట్టి ఇది చాలా తేలికైన ప్రొసీజర్, పేషెంట్కి తేలిక, క్విక్ ప్రొసీజర్. రిస్క్ కూడా ఈ మధ్య తెలిసింది ఏంటంటే మామూలు ఓపెన్ నాటికన్నా కూడా రిస్క్ తక్కువ. ఇది మన తొడలో పెట్టే ట్యూబ్. ఇది చూసారా కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది, ఒక మూస్తారు పెద్దదే మామూలుగా మనం యాంజియోప్లాస్టిక్ దానికి చేసే ట్యూబుల కన్నా. సో ముందే దాని చుట్టూతో స్టిచ్ చేసి ఉంచుతారు, సో దట్ తీసేసినప్పుడు స్టిచ్ చేసేయచ్చు అనమాట. అంటే ఆపరేషన్ లేకుండానే ఒక మూస్తారు పెద్ద ట్యూబే మనం ఈ తొడ దగ్గర పెట్టగలుగుతున్నాం. అది ఆ ప్రోగ్లైడ్ అనేది ఈ ట్యూబ్ ఏదైతే పెద్ద ట్యూబ్ పెడతామో దాన్ని తర్వాత క్లోజ్ చేయడానికి. సో ముందే దాని చుట్టూతో కుట్టు లాంటివి ఉంచుకుని ఈ ట్యూబ్ పెట్టి తీసేసేటప్పుడు క్లోజ్ చేస్తారు. అందుకని అది అక్కడ ముందే స్టిచ్లు వేసుకుని ఉంచుతున్నారు. ఇవి షీత్లు తొడ లోపలికి, తొడ రక్తనాళం లోపలికి వెళ్ళే షీత్లు. దీని లోపల నుంచి వాల్వ్ అది వెళ్తుంది. ఇది ఇంత పెద్దదిగా ఉంది కదా, అందుకనే ముందు చుట్టేపుతో కుట్టు లాంటివి వేసి తీసేసేటప్పుడు ఆ కుట్లు అది లాగేస్తే క్లోజ్ అయిపోతుంది. సో ఏం ఆపరేషన్ లేకుండానే తొడ నుంచినే చేయటం కుదురుతుంది. ఈ షీత్ సైజును ఆ కుట్టుల మూలాన డైలేట్ చేసుకుంటున్నాడు, అంటే అవి పెట్టి
అవి పెట్టడం ద్వారా ఏంటంటే ఏదైనా చిన్న చిన్న వంకర్లు అట్లాంటివి ఉంటే క్లీన్ అయిపోతాయి, అంటే స్ట్రైట్ అయిపోతుంది. ముందు డైలేటర్ అనేది పెడుతున్నారు. డైలేటర్ అంటే ఆ రక్తనాళాన్ని కొంచెం పెద్ద చేస్తుంది, ఆ ఓపెనింగ్ రక్తనాళంలో ఏదైతే ఓపెనింగ్ ఉందో అది కొంచెం పెద్ద చేస్తుంది. దాని తర్వాత దాని లోపల నుంచి ట్యూబ్ వేస్తాం. సో ముందు డైలేటర్ పెట్టి దవ లాంటిది తయారు చేశారు, ఇప్పుడు ఆ షీత్ అంటే ట్యూబ్ లాంటిది పెడతారు. ఇది ఒక మేజర్ పార్ట్ ఈ ప్రొసీజర్లో, ఎందుకంటే చాలా పెద్ద షీత్. రక్తనాళంలో తొడ ఆర్టరీలో ట్యూబ్ ఉంది. సో దాని లోపల ఏదైతే పెద్దది గట్టిగా ఉంటుందో డైలేటర్ అనేది తీస్తారు. వైర్ దేని మీద అయితే డైలేటర్ వేసారో అది కూడా తీస్తారు. సో ముందు చిన్న పంక్చర్ చేసి వైర్ వేసి దాని చుట్టూతో కుట్టు లాంటివి ముందే రెడీ పెట్టుకుని దాని తర్వాత ఆ డైలేటర్ దాంతో పెద్ద చేసి దాని తర్వాత ఈ ట్యూబ్ పెట్టి ఆ డైలేటర్ వైరు మొత్తం తీసేస్తే ఉట్టి ట్యూబ్ మిగులుతాను. ఈ ట్యూబ్ ద్వారా మనం ఏదైనా సరే లోపలికి పంపించవచ్చు, ఎవర్టానే మెయిన్ ట్యూబ్ లోపలికి. ఇది క్రింపర్. క్రింపర్ అంటే అది ఏదైతే వాల్వ్ అయితే వేస్తామో దాని ముందు ఒక చిన్న బెలూన్ మీద క్రింప్ చేస్తారు. ఈ హోల్ ఇప్పుడు పెద్దదిగా ఉంది, అది నొక్కితే చూడండి చిన్నదవుతుంది. సో ఈ వాల్వ్ అనేది బెలూన్ మీద పెట్టి దాన్ని క్రింప్ చేస్తారు, చిన్న చేస్తారు. సో దాట్ మనం పెట్టిన ట్యూబ్ తొడలో పెట్టిన ట్యూబ్ ద్వారా హార్ట్ వాల్వ్ లోపలికి వెళ్తుంది. ఎడవైపు నుంచి వెయిన్ లోపల నుంచి, ఆర్టరీ కాదు అది, వెయిన్ లోపల నుంచి ఒక వైర్ లాంటిది, పేసింగ్ వైర్, టెంపరీ పేసింగ్ వైర్ అంటే కరెంట్ ఇవ్వడానికి హార్ట్కి. ఎందుకంటే ఈ వాల్వ్ మనం డిప్లాయ్ చేస్తూ ఉన్నప్పుడు గుండెని ఆల్మోస్ట్ ఒక 200-300 సార్లు బీట్ అయ్యేటట్టు చేస్తారు. ఆ బీటింగ్లో సరిగ్గా పంపింగ్ ఉండదు కాబట్టి ఆ కవాటం లోపల ఉన్న వాల్వ్ మూవ్ అవ్వదు. కేసు ఏంటంటే ఆల్రెడీ ఒక కవాటం మార్చి ఉన్నారు, ఎవర్టిక్ వాల్వ్ అనేది మార్చారు, అది చెడిపోయింది ఒక 10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు దాని లోపల ఇంకొక వాల్వ్ వేస్తున్నాం తొడ దగ్గర నుంచి, ఈసారి ఓపెన్ చేయకుండా, చెస్ట్ ఓపెన్ చేయకుండా. ఇది డెలివరీ సిస్టమ్ అంటే ఇది బెలూన్, దానికి మార్కర్లు ఉంటాయి. ఆ మధ్యలో ఇది బెలూన్, దీనికి మార్కర్లు ఉంటాయి, మనకి ఎక్స్రేలో కనపడే మార్కర్స్ ఉంటాయి. అక్కడ నుంచి పెద్దది చేస్తే అక్కడ నొక్కితే సిరింజి ఇక్కడ పెద్దది అవుతుంది. సో బెలూన్ ఎందుకు వాడతారంటే ఇంటర్వెన్షన్లో మనం చిన్నది చేసినప్పుడు తొడ దగ్గర నుంచి ఎక్కడి నుంచి పెట్టుకోవచ్చు, హార్ట్ లోపలికి వెళ్ళినప్పుడు పెద్ద చేయవచ్చు. అది ఇంజెక్టర్, అది దాని లోపల నుంచి మనం ఇంజెక్ట్ చేస్తే ఎవోట అనే మెయిన్ ట్యూబ్ హార్ట్ లోపల నుంచి ఎక్కడ వస్తుందో ఆ ఏరియాలో ఇంజెక్ట్ చేసి చూస్తే మనకి కవాటం ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో అనేది తెలుస్తుంది. ఇప్పుడు తొడ దగ్గర ఉన్న ఆర్టరీ షీత్ లోపల నుంచి మామూలు చిన్న ట్యూబ్ తీసుకుని దాని లోపల ఒక వైర్ పెట్టి కవాటం ఏదైతే మూసుకుపోయిందో ఎవోటికి వెళ్ళి దాన్ని క్రాస్ చేయాలి. ఎవోట లోపల నుంచి కింద గది లోపలికి వెళ్ళాలి. క్రాస్ చేసిన తర్వాతే మళ్ళీ ఏ ప్రొసీజర్ లాగైనా వైర్ మీద బెలూను, దాని మీద స్టెంట్ అన్ని తీసుకెళ్ళచ్చు. ఆ పల్సటి వైర్ తీసి కొంచెం గట్టి వైర్ ఆ ట్యూబ్ లోపల నుంచి కింద గదిలోకి వేసుకుంటున్నారు. ఎందుకంటే బెలూన్ అనేది మరీ పల్సటి వైర్ మీద ఆ వాల్వ్ క్రాస్ అవ్వలేదేమోనని, ఇది థిక్ వైర్, ఇది ఇందాకడదాం బాగా పల్సటి వైర్ ఊరిని క్రాస్ అవ్వడానికి, ఇదేమో కింద గదిలో పెట్టుకోవటానికి. సో వాల్వ్ అక్రాస్ ఇప్పుడు బాగా థిక్ వైర్ పెట్టారు, దాని మీద కూడా బెలూన్ తీసుకెళ్లి పాత కవాటం ఏదైతే చెడిపోయిందో దాన్ని క్రష్ చేస్తారు. అది ఆ కవాటాన్ని క్రష్ చేసే బెలూన్. సో మామూలు మన యాంజియోప్లాస్టిక్ బెలూన్ గుండె రక్తనాళాల్లో ఏదో వాడతామో అలాంటిదే, కాకపోతే చాలా పెద్దది. రక్తనాళాల్లో వాడే బెలూన్ 2-3 మిల్లీమీటర్స్ ఉంటే ఇది ఆల్మోస్ట్ 20 మిల్లీమీటర్లు ఉంది. ఇప్పుడు కింద గది లోపలికి ఒక పిక్టెయిల్ లాంటి వైర్, జలేబీ వైర్ లాంటిది, అదేంటంటే అది అట్లా తిరిగి ఉంటుంది లోపల, ఎక్కడా కూడా పర్ఫరేట్ చేయదు, అంటే హోల్ లాగా పెట్టదు, ఎందుకంటే రౌండ్ గట్ట జలేబీ లాగా ఉంది కాబట్టి. ఇది వాల్వ్ టెంపరేచర్ అంతా ట్రాన్స్పోర్ట్లో బాగా ఉందా లేదా ఇది రికార్డింగ్ ఉంచుతుంది. ఇది మిథైల్ గ్లూటైడ్, అది ముందు కడిగేస్తారు. అది ఫ్లూయిడ్లో అయితే ఉందో అది బాడీకి మంచిది కాదు కాబట్టి, ఆ వాల్వ్ ఏ ఫ్లూయిడ్లో అయితే స్టోర్ చేశారో అది బాడీకి మంచిది కాదు కాబట్టి ముందు కడిగేస్తారు. కడిగితే ఆ ఫ్లూయిడ్ అంతా అయింది. ఇది యాక్చువల్ వాల్వ్, ఇది మెష్ లాగా ఉంది. ఈ బెలూన్ మీద క్రింప్ చేస్తాడు, అది క్రింప్ చేశాడు, ఇప్పుడు మళ్ళా క్రింప్ చేశాడు. ఇప్పుడు ఆ బెలూన్ ఆ పాత వాల్వ్ లోపల నుంచి పెట్టి దాన్ని క్రష్ అయిపోతున్నారు. ముందు ఆ టెంపరీ ఎలక్ట్రిక్ వైర్ లోపల నుంచి బాగా ఫాస్ట్గా కరెంట్ ఇచ్చి, అంటే నిమిషానికి ఒక 300-200 సార్లు కొట్టుకునేటట్టు చేసి అప్పుడు బెలూన్ని పెద్ద చేస్తారు. లేకపోతే ఏమవుతుందంటే హార్ట్ గట్టిగా పంప్ చేస్తా అంటే బెలూన్ బయటకు దూసేస్తుంది. అలా చేయకుండా ఫాస్ట్గా నంబర్ ఆఫ్ టైమ్స్, 180 టైమ్స్, అదిగోండి ఇప్పుడు 180 టైమ్స్ కొట్టుకుంటారు. మీరు సౌండ్ ఏనో ఇప్పుడు ఇన్ఫ్లేట్ చేస్తారు, అది ఇప్పుడు క్రాక్ అయింది. ఇప్పుడు ఆ క్రింప్డ్ అంటే చిన్న చేసేసిన వాల్వ్ని ఆ తొడ మనం పెట్టిన
ట్యూబ్ లోపల నుంచి మెయిన్ ట్యూబ్ ఎవోటా లోపల నుంచి ఆ పాత కవాటం ఏదైతే ఎవోటిక్ వాల్వ్ అంటారు అంటే ఎవోటాను మెయిన్ లెఫ్ట్ వెంట్రుకల్ ఏదైతే పంపింగ్ చేంబర్ మధ్యలో ఉంటుందో అక్కడికి తీసుకెళ్తారు. ఇప్పుడు చెడిపోయిన వాల్వ్ లోపల కొత్త క్రింప్డ్ వాల్వ్ మనం ఆ బెలూన్ పెద్ద చేస్తే అక్కడ కొత్త వాల్వ్ పట్టుకుపోతుంది. మళ్ళా ఇంజెక్టర్ లోపల నుంచి ఇంజెక్ట్ చేస్తే డై ఎగ్జాక్ట్గా ఎవోటాను లెఫ్ట్ వెంట్రికల్ అంటే మెయిన్ పంపింగ్ చేంబరు ఆ వాల్వ్ ఎక్కడ ఉంది మూడు కనపడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంజెక్ట్ చేసుకుని చూస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గౌతమ్ అక్కడ ఎక్కువ చూసి కవాటం లీక్ ఏమీ లేదు అంటే మళ్ళా ఎగోటా నుంచి కింద గది లోపలికి ఏం బ్లడ్ వెళ్లకుండా ఉంది బాగుంది. అలాగే గ్రేడియంట్ అంటే ప్రెషర్ డిఫరెన్స్ మెయిన్ పంపింగ్ చేంబర్ కి ఎగోటాకి 7 mm ఉంది. ముందు ఒక 80 mm ఉండేది మనకి ఎక్కువ ద్వారానే తెలుస్తుంది. డెలివరీ సిస్టమ్ అంతా అంటే దేని ద్వారా అయితే డెలివర్ చేశారు అదంతా తీసేస్తారు. సో ప్రొసీజర్ సమరైజ్ చేయాలంటే ముందు తొడలో తొడ ఆర్టరీ లోపల పెద్ద ట్యూబ్ పెట్టారు. దాని లోపల నుంచి ఈ ముందు వైర్ పెట్టుకుని క్రాస్ చేశారు ఎవోటిక్ వాల్వ్ ని. క్రాస్ చేసిన తర్వాత దాన్ని పెద్ద బెలూన్ పెట్టి క్రష్ చేశారు. క్రష్ చేసిన తర్వాత ఈ వాల్వ్ ఇది ఏదైతే క్రింప్డ్ వాల్వ్ అంటే దాన్ని చిన్న చేసేసి అక్కడ తీసుకెళ్లి ఆ పాత వాల్వ్ లోపల ఈ కొత్త వాల్వ్ ని పెట్టి ఎక్స్పాండ్ చేశారు బెలూన్ పెట్టి. అదంతా అయిపోయిన తర్వాత మొత్తం ఈ డెలివరీ సిస్టమ్ అంటే ఆ జలేబీ వైర్ లాంటిది ఇవన్నీ తీసేసి ఇప్పుడు తొడ దగ్గర ఉన్న పెద్ద ట్యూబ్ని మనం ముందే వేసి దాని చుట్టూతో వేసిన కుట్టుల్ని టైట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు రెండు ట్యూబులు పెట్టి ఎవోటాలో ఉన్న ప్రెషరు ఈ కింద గదిలో ఉన్న ప్రెషరు చూస్తున్నారు. సో ఇప్పుడు రెండింటికి ఏం ప్రెషర్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఏమీ లేదు అంటే కవాటం ఏమి రెసిస్టెన్స్ ఇవ్వటల్లా మనం కొత్తగా పెట్టిన కవాటం. అలాగే లీక్ కూడా ఏమి అవ్వటల్లా అంటే ఎవోటా నుంచి మళ్ళీ బ్యాక్ కింద గది లోపలికి పంపింగ్ గది లోపలికి లీక్ ఏమి లేదు. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి రెండు కూడా 126/76. లీక్ కూడా పోయింది. లీక్ ఉన్నప్పుడు కింద బ్లడ్ ప్రెషర్ 40 ఉండేది ఇప్పుడు చూడండి పెరిగింది. టేల్ లాంటి క్యాథెటర్ దాని పిక్టేల్ అంటారు దాని లోపల నుంచి డై ఇంజెక్ట్ చేస్తే ఎవోటా లోపల ఎవోటాను కవాటం కనపడుతుంది. కింద గది అసలు కనపడలే ఏ మాత్రం లీక్ అవటం బ్లడ్ కింద గది లోపలికి. ఇప్పుడు ఆ తొడ దగ్గర ఉన్న పెద్ద ట్యూబ్ తీసేసి దాని చుట్టూ ఎప్పుతా ఉన్న కుట్టుల్ని టైట్ చేస్తారు. చాలా